సార్ కొన్ని మీకోసం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాం. మా డైరెక్టర్ గారు చాలా కష్టపడి రాత్రంతా మొత్తం మెల్కొండి ప్రిపేర్ చేశారండి. సో మీరు చెప్పాలి ఒక్క ముక్కలు వారు ఒక రెండు మూడు లైన్ పర్వాలేదు. ఎవరికి చెప్పని సీక్రెట్ ఏంటి సార్? మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని సీక్రెట్ మాకు చెప్పండి. మా ప్రేక్షకులకి ఏమన్నా సీక్రెట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉండి ఉంటుంది. ఇంత పెద్ద లైఫ్లో చిన్న రహస్యం ఉండి ఉంటారుగా. అంటే సీక్రెట్ కాదు, ఎవరికి తెలియని విషయం, లేకపోతే సీక్రెట్ అట్లీస్ట్ ప్రేక్షకులకు తెలియని విషయం. ఓకే, నా దగ్గర ఇప్పుడు లైసెన్స్ లేదు. చూడండి ట్రాఫిక్ పోలీసులు మీరు మీ ఇష్టం. ఓకే సార్, ఇంకోటి సార్, ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా మీ నాన్న దగ్గర గురించి కానీ మీ అమ్మ దగ్గర గురించి? చిన్నప్పుడు తెలియకుండా తీసుకుని. తెలియకుండా చేశారా లేకపోతే తెలిసి చేశారా? దానికి తెలియకుండా ఎట్లా అంటారు? వయసులో తెలియదు కదా. అంటే దొంగతనం మందే అది, కానీ తెలియకుండా అంటే వాళ్ళకి తెలియకుండా మీకు తెలిసే. మరి మనకి తెలిసే కదా, ఏదో ఒకటి చాక్లెట్లు కొనుక్కుందామనో అవి కొనుక్కుందామనో అందరూ చేసి. మీరు సినిమా చూసిన థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏమైనా గుర్తుందా మీకు? గుర్తులేదు అంటే చాలా ముందు చూశాను, అవి గుర్తులేవు. బాగా రిజిస్టర్ అయిన ఫిల్మ్ అయితే బొబ్బిల్ రాజా. బాగా నచ్చిన హీరోయిన్ ఎవరండి? హీరోయిన్లు సీజన్ మారుతూ ఉంటారు. ప్రస్తుత సీజన్లో ఎవరున్నారు? ఇప్పుడు పూజా హెగ్డే. పూజా హెగ్డే, ఓకే. ఎందుకు నచ్చిందో కొంచెం తెలుసుకోవచ్చు సార్? మేము కూడా చూస్తాం సార్ పూజా హెగ్డే మళ్ళీ ఒకసారి. ఏమో ఈ మధ్యన ఎందుకో నచ్చింది అంతే, ఈ మధ్యన వచ్చిన వాళ్ళు ఈ సీజన్లో. లాస్ట్ సీజన్ అండి? లాస్ట్ సీజన్ సమంత గారు. నెక్స్ట్ సీజన్ కల్లా ఈ అమ్మాయి పెళ్ళి అయిపోద్దాం. ఆ పెళ్ళి అలా అని కాదు, మా అవును.